హాయ్ గాయస్, ఈరోజు నేను ప్యారిస్కి బయలుదేరుతున్నాను అనమాట రైనియర్ ఎయిర్వేస్లో. సో రైనియర్ ఎయిర్వేస్ లోపల ఇలా ఉంటుంది అండ్ బయట వ్యూ వచ్చేసి ఇలా ఉంటుంది. ఫ్లైట్లో ట్రావెల్ చేస్తున్నామంటే పక్కా వ్యూ ఉండాల్సిందే, లేకపోతే ఫ్లైట్లో ట్రావెల్ చేసినట్టే అనిపించదు. సో ఫ్రాన్స్లో ల్యాండ్ అవ్వగానే ఎయిర్పోర్ట్ బయట ఇలా బస్ స్టాప్ ఉంటుంది. సో బస్ స్టాప్లో మనం టికెట్ తీసేసుకుని బస్ ఎక్కేస్తే ప్యారిస్లో దిగుతామన్నమాట. సో ఇక్కడ వచ్చేసి మనకి మన కోవిడ్ టెస్ట్ అండ్ మన టికెట్ చెక్ చేసి లోపలికి వెళ్ళి వచ్చేస్తారు. బస్ దిగగానే ఫస్ట్ మెక్డీకి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసాము, కానీ రూమ్కి వెళ్ళడానికి మా చెక్ ఇన్ 11 o'clock ఉంది కాబట్టి ఇంకా 3 hours టైం ఉంది. సో అందుకే ఇక్కడికి వచ్చాము. అండ్ ఈ ప్లేస్ నేమ్ వచ్చేసి ఆర్క్ ది ట్రయంఫ్ అన్నమాట. ఇక్కడికి వచ్చేసరికి ఫుల్ వర్షం స్టార్ట్ అయిపోయింది. యాక్చువల్గా ఈ మాన్యుమెంట్ అనేది రోడ్ సెంటర్లో ఉందన్నమాట, అటు ఎలా వెళ్ళాలో మాకు అర్థం కావట్లేదు. ఈ మాన్యుమెంట్ రైట్ సైడ్కి చూస్తే మనకి ఐఫిల్ టవర్ కనిపిస్తుంది, చూసారు కదా, అక్కడ ఐఫిల్ టవర్ టాప్ ఎండ్ కనిపిస్తుంది. రోడ్ క్రాస్ చేసి మనం ఆ సెంటర్కి రీచ్ అవ్వాలి అంటే ఇలా అండర్ గ్రౌండ్లో స్టెప్స్ ఉన్నాయన్నమాట, ఒక రూట్ ఉంది. సో దాని ఎండింగ్కి వెళ్ళేసరికే మనం దాని మధ్యలోకి రీచ్ అయిపోతాము. ఇది సెంటర్ అన్నమాట మాన్యుమెంట్కి, చూసారు కదా దూరం నుంచి ఏమో చిన్నగా కనిపిస్తుంది, ఇక్కడ పెద్దగా కనిపిస్తుంది. యాక్చువల్గా ఈ మాన్యుమెంట్ ఏంటి అని అంటే, ఈ మాన్యుమెంట్ యాక్చువల్గా 1806లో స్టార్ట్ చేశారు, కానీ ఇది కంప్లీట్ అవ్వడానికి 30 years పట్టిందనమాట. అంటే 1836లో ఇది కంప్లీట్ అయింది, ఒక ఫ్రెంచ్ కింగ్ దీన్ని బిల్డ్ చేశారు. యాక్చువల్గా ఈ మాన్యుమెంట్ అనేది ఆర్మీ మెంబర్స్ కోసం అని డెడికేట్ చేశారు. 1921లో కొంతమంది అన్నోన్ సోల్జర్స్ని ఈ ఆర్చ్ బేస్మెంట్లో బరీ చేశారనమాట. సో వాళ్ళ కోసం ఈ ఫ్లేమ్ ఎప్పుడు ఇలా వెలిగిస్తూనే ఉంటారు. ఈ వాల్ మీద నేమ్స్ కనిపిస్తున్నాయి కదా, ఇలాగే ఈ మాన్యుమెంట్ మొత్తం వాల్స్ పైన నేమ్స్ రాసున్నాయన్నమాట. అవేంటి అని అడిగితే కొంతమంది మేబీ అక్కడ బరీ చేసిన ఆర్మీ మెంబర్స్ నేమ్స్ అయి ఉండొచ్చు అని అన్నారు. అండ్ ఇక్కడ చూసారు కదా హిస్టరీ కూడా కొంచెం రాశారనమాట ఇక్కడ. సో మేము బయలుదేరిపోయాము. ఇక్కడ బిగ్ బస్ కనిపిస్తుంది కదా, ఈ బిగ్ బస్లో ఏంటంటే ఓపెన్ టాప్ కాబట్టి వర్షం పడుతుందని చెప్పేసి వాళ్ళే రెయిన్ కోట్స్ ప్రొవైడ్ చేశారు. చెప్పాలంటే అవి రెయిన్ కోట్స్లా లేవు, పాలిథిన్ కవర్స్లా ఉన్నాయి. అండ్ ఇక్కడ క్యాబ్స్ని చూసి షాక్ అయిపోయాను, ఏ క్యాబ్ చూసినా సరే BMW, బెంజ్, ఆడి ఇవే కనిపిస్తున్నాయి, ఇంకే క్యాబ్స్ కనిపించట్లేదు. సో ఆర్చ్ చూసి వచ్చేసరికి మాకు చెక్ఇన్ టైం అయిపోయింది అండ్ మేము రూమ్కి వచ్చేసాము. ఇది మా రూమ్ అన్నమాట, హోటల్ F1లో తీసుకున్నాము మేము. ఈ రూమ్కి వాళ్ళు 40 euros ఛార్జ్ చేశారు, చాలా క్లీన్గా నీట్గా ఉందన్నమాట. కానీ వాష్రూమ్స్ మాత్రం రూమ్లో లేదు, అందరికీ కలిపి కామన్గా ఫ్లోర్ ఎండింగ్లో ఉందన్నమాట. సో కొంతసేపు రెస్ట్ తీసుకుని మేము మళ్ళీ ఐఫిల్ టవర్ చూడడానికి రెడీ అవ్వాలి. ఐఫిల్ టవర్కి వెళ్ళాలి అని అన్నాను కదా, అక్కడికి వెళ్ళాలంటే ఈ మెట్రో క్యాచ్ చేయాలన్నమాట. ఫైనల్లీ ఐఫిల్ టవర్ దగ్గరికి వచ్చేసాము. కొన్ని ఇయర్స్ నుంచి నా డ్రీమ్ ఒక్కసారైనా చూడాలి అని ఈరోజు తీరింది. ఇప్పుడు కొంచెం డార్క్ అవుతుంది కాబట్టి లైట్స్ వేశారనమాట, గోల్డ్ కలర్ లైట్స్ కనిపిస్తున్నాయి కదా. కొంచెం కొంచెం స్కై డార్క్ అయ్యే కొద్దీ మనకి ఆ లైటింగ్ ఇంకా బ్రైట్గా కనిపిస్తుంది, డార్క్ గోల్డ్ కలర్లో. ఐఫిల్ టవర్ వెనకాలే ఇలా పార్క్ ఉంటుంది, వచ్చిన విజిటర్స్ అందరూ కూడా ఇక్కడ పడుకుని ఆ వ్యూను చూస్తే ఎంజాయ్ చేస్తారు, ఇక్కడ ఆల్కహాల్ కూడా సెల్ చేస్తారనమాట. ఈ టవర్ సెకండ్ ఫ్లోర్ ఎక్కాలంటే స్టెప్స్ త్రూ అయితే 10.40 euros అవుతుంది, అదే టాప్ ఫ్లోర్కి అయితే 19.70 euros అవుతుంది. అలా కాకుండా లిఫ్ట్ యాక్సెస్ తోటి టాప్ ఫ్లోర్కి వెళ్ళాలి అని అంటే 25 euros అవుతుంది, అదే సెకండ్ ఫ్లోర్కి వెళ్ళాలనుకుంటే 16.60 euros అవుతుంది. మేము వెళ్ళినప్పుడు కోవిడ్ గట్టిగా నడుస్తుంది కాబట్టి మమ్మల్ని పైకి అలౌ చేయలేదు, అందుకనే పైన వ్యూ చూపించలేకపోతున్నాను, కానీ కింద వ్యూ మాత్రం నాకు వీలైనంత వరకు షూట్ చేస్తున్నాను. ఈ క్రూస్, ఈ లైటింగ్ అండ్ ఈ ఫిల్టర్ అసలు చెప్పలేను, అంత హ్యాపీగా ఉంది ఇదంతా చూస్తుంటే. ఎప్పుడో నా చిన్నప్పుడు మన్మధుడు మూవీ చూసిన దగ్గర నుంచి ఒక్కసారైనా ఈ ఫిల్టర్ చూడాలని కోరికగా ఉండేది. ఫైనలీ ఐఎమ్ హియర్. నైట్ అయ్యే కొద్దీ ఐఫిల్ టవర్ ఇంకా అందంగా కనిపిస్తుంది. యాక్చువల్గా ఈ లైట్స్ ఫస్ట్ నుంచి లేవు, 2000లో ఒక సెలబ్రేషన్స్ కోసం పెట్టారు, ఇంకా అప్పటి నుంచి బాగుంది కదా అని కంటిన్యూ చేసేస్తున్నారు. ఐఫిల్ టవర్కి నైట్ లైట్ సెన్సిటివ్ సెన్సార్స్ ఉన్నాయి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 7:50కి లైట్ ఫెయిల్ అయింది అని అనుకుందాం,
సో 8 PM కల్లా లైట్స్ ఇలా బ్లింక్ అవుతాయి ఆటోమేటిక్గా సెన్సార్ వల్ల. నైట్ అయిపోయాక ఒకసారి ఇలా బ్లింక్ అవుతుంది అనమాట ఒక 5 మినిట్స్ వరకు. 5 మినిట్స్ తర్వాత ఈ ఫ్లాష్ అయ్యే లైట్స్ అన్నీ ఆఫ్ అయిపోతాయి. కానీ నైట్ 1 o'clockకి మాత్రం ఆ గోల్డ్ కలర్ లైటింగ్ మొత్తం ఆఫ్ అయిపోయి ఓన్లీ సిల్వర్ లైటింగ్ ఇలా ఫ్లాష్ అవుతూ ఉంటాయి. ఓన్లీ ఇలా ఫ్లాష్ అయ్యే బల్బ్సే 20,000 బల్బ్స్ ఉన్నాయంట. అసలు ఎంత బాగా అనిపించిందో, నా లైఫ్లో మర్చిపోలేని ఎక్స్పీరియన్స్ ఇది. నెక్స్ట్ డే మార్నింగ్ స్టార్ట్ అయినప్పుడు ఈ బైకర్స్ కనిపించారనమాట. యాక్చువల్గా వీళ్ళు ఇలా సైకిల్ తొక్కుంటూ యూరోప్ అంతా తిరిగి ఇక్కడికి రీచ్ అయ్యారనమాట. ఐస్ బ్లింక్ చేసేలోపే వెళ్ళిపోయారు, అంత స్పీడ్గా వెళ్తున్నారు. వీళ్ళకంటే వీళ్ళ వెనకాల వీళ్ళ సైకిల్స్, స్పేర్ సైకిల్స్ అవి క్యారీ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. చూసారు కదా ఈ కార్స్ పైన మొత్తం వాళ్ళ సైకిల్స్ ఉన్నాయి. సో ఇదంతా చూసేసరికి ఆకలేస్తుంది, మార్నింగ్ నుంచి ఏం తినలేదు. సో అందుకే ఇక్కడికి వచ్చామన్నమాట. ఇక్కడ ఫుడ్ చాలా బాగుంది, ఇది చాలా టేస్టీగా అనిపించింది పనీను. సో అందుకే కుమ్మేశాను. వేరే ప్లేస్కి వెళ్దాం అనుకున్నప్పుడు ఇది కనిపించింది. యాక్చువల్గా రెడ్ కలర్ డ్రెస్ అతను మా అందరినీ ఎంటర్టైన్ చేస్తున్నాడు కాబట్టి ఎవరికైనా అది నచ్చితే వెళ్ళి మనీయొచ్చు. ఇది సెంటర్ పాపిడో అనమాట. ఇది నేషనల్ మ్యూజియం ఆఫ్ మోడర్న్ ఆర్ట్ అని అంటుంటారు. అంటే ఇందులో ఏంటి అంటే 1 lakh పైగా కాంటెంపరీ ఆర్ట్ పీసెస్ ఇందులో ఉన్నాయి. అవి 1905 నుంచి ఇప్పటి వరకు ఏవేవైతే కాంటెంపరీ ఆర్ట్ ఉందో వాటన్నిటినీ ఇందులో ప్లేస్ చేశారనమాట. కానీ మేము ఇందాక డ్యాన్స్ చూపించాను కదా, ఆ డ్యాన్స్ చూసి ఇక్కడికి వచ్చేసరికి దీని క్లోజింగ్ టైం అయిపోయింది. సో అందుకే లోపలికి వెళ్ళలేకపోయాను. ఇక్కడ కనిపిస్తుంది ప్యాంథియన్ అనమాట. ఇది డైనమిక్ లాటిన్ క్వార్టర్స్ హౌసెస్ దగ్గర ఉంది. ఇందులో ఏమేమి ఉంటాయి అని అంటే విక్టర్ హ్యూగో, మ్యారీ క్యూరీ అండ్ వాల్టేర్ అనే ఫ్రెంచ్ ఫేమస్ పర్సన్స్ వాళ్ళ సమాధులు దీంట్లో ఉన్నాయన్నమాట. దీని లోపలికి వెళ్ళాలంటే ఎంట్రీ టికెట్ బిలో 25 ఇయర్స్ ఏజ్ వాళ్ళకైతే ఫ్రీ, కానీ అబౌవ్ 25 ఇయర్స్ వస్తే వాళ్ళకి ఫ్రీ కాదు, వాళ్ళు 11 యూరోస్ పే చేయాల్సి ఉంటుంది. మీలో ఎవరైనా నా ఛానల్ని చూడడం ఇదే ఫస్ట్ టైం అయితే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని ఒకసారి ప్రెస్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. ఈ రైట్ సైడ్లో చూస్తున్నారు కదా, ఆర్ట్ చాలా బాగుందన్నమాట. ఓల్డ్ షర్ట్స్ తోటి ఇదంతా చేశారు, చాలా పెద్దగా ఉంది. ఇక్కడ మొత్తం ఇలాంటివే ఉన్నాయి. ఇక్కడ చూసారా, అంత పైనుంచి ఒక థ్రెడ్ తోటి కింద గోల్డ్ కలర్ బాల్ని టై చేశారు ఇలాగా. అది అటు ఇటు మూవ్ అవుతుందన్నమాట. మేబీ అది అటు వెళ్ళడానికి ఇటు రావడానికి మధ్యలో 5 సెకండ్స్ గ్యాప్ తీసుకుంటుంది. దాని వెనకాల ఏమైనా రీజన్ ఉందేమో తెలీదు. ఇది ప్యాంథియోన్ బయట చూడడానికి ఓవరాల్ ఎలా ఉంటుంది అనే దానికి ఒక ఎగ్జాంపుల్ లాగా అనమాట. అండ్ ఇక్కడ ఏంటి కట్ అయిపోయింది, ఇరిగిపోయింది అనుకుంటున్నారా? ఇరిగిపోలేదు. ఇన్నర్ సైడ్ ఎలా ఉంటుందో కూడా చూపించడానికి ఇలా చేశారనమాట దీన్ని. సో ఇదండి ప్యారిస్లో పార్ట్1 బ్లాగ్. పార్ట్2లో ఏముండబోతుంది అని అనుకుంటున్నారా? మోనాలీసా ఉండబోతుంది. అదేంటి అని అనుకుంటున్నారా? మోనాలీసా ఒరిజినల్ పెయింటింగ్ చూపించబోతున్నాను. ఆ వీడియోని అస్సలు మిస్ అవ్వకండి. థ్యాంక్ యూ సో మచ్.